వస్తుందని లోకమంతా కోడేకూస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీయాలంటే అత్యవసరంగా చంద్రశేఖర్ రావు గారు అదేవిధంగా అక్కడ ఉండే ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకొని ఓట్లను చీల్చాలి. ఎట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను దెబ్బతీయాలంటే బలహీనం చేసి అత్యవసరంగా చంద్రశేఖర్ రావు గారు అధిక మెజారిటీ ఇచ్చి అదేవిధంగా గుజరాత్ ఫార్ములాను కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేస్తారు. వెస్ట్ బెంగాల్ మోడల్నేమో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారు, గుజరాత్ మోడల్నేమో కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయాలని వేగంగా ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. మీరు చూడండి, రేపు కర్ణాటకలో గుజరాత్ ప్రచారాన్ని కూడా పోలే నరేంద్ర మోడీని చీల్చి చెండాడుతున్నాడుగా చంద్రశేఖరరావు. నిజంగానే నరేంద్ర మోడీని చంద్రశేఖరరావు చీల్చి చెండాడేది ఉంటే కేజ్రీవాల్ ఆయన దోస్తే కదా, ఇద్దరు కలిసి అన్ని దందాలు చేశారు కదా. మరి గుజరాత్ ఎందుకు వెళ్ళి కేజ్రీవాల్ని గెలిపించాం, మోడీని ఓడించండి అని ఎందుకు చంద్రశేఖరరావు చెప్పలేదు? ఎస్, అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు కర్ణాటకలో ఒక విష ప్రయోగం చేయడం ద్వారా కాంగ్రెస్కు ఉన్న అవకాశాలను దెబ్బతీయాలని కుట్ర జరుగుతుంది. కుట్రలో భాగంగానే ఈ వ్యవహారాలన్నీ. అదే కదా మరి నేను చెప్పేది, మహిళ అని మీరు అన్నందుకు చెప్పిన, మహిళలకు కొన్ని ప్రత్యేకంగా ప్రివిలేజ్లు ఉంటాయి, ఆ ప్రివిలేజ్ ప్రకారం అక్యూజ్డ్ కాదు, ఓన్లీ స్టేట్మెంట్ రికార్డ్ కోసం పిలిచిండ్రని. మీరు చెప్పింది నిజమే అయితే కనిమోలి గారిని కూడా అట్లనే పిలిచి ఉండొచ్చు కదా ఆ రోజు అని నా లాజిక్. ఆ రోజు కనిమోలి గారిని కూడా వివరణనే అడిగి ఉండొచ్చు కదా, విచారణకు ఎందుకు పిలిచారు, అరెస్ట్ ఎందుకు చేశారు, జైలుకి ఎందుకు తోలేరు. సేమ్ సూత్రం ఇక్కడ అప్లై కావట్లేదు ఏంది, ఇక్కడొక సూత్రం అక్కడొక సూత్రం ఏందని. కనిమోలి గారు కూడా కరుణానిధి ముఖ్యమంత్రి గారి కూతురే, అప్పుడు ఆమె ఎంపీ అరెస్ట్ అయినప్పుడు. Subscribe us and press the bell icon for more interesting updates.